శుక్లాంబరధరం విష్ణు శేషం నం చతుర్భుజం ప్రసన్న వదనం జాయ సర్వ విజ్ఞం శాంతయ్ ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో 2019 అడుగు పెడుతున్నటువంటి వారు మరియు నేను చెప్పినటువంటి సంవత్సరాలలో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో సంవత్సరము అంటే మీరు పుట్టిన సంవత్సరము ఆ సంవత్సరం చివరి అక్షరము కనుక 9వ నంబర్ అయినట్టయితే, మీరు పుట్టిన సంవత్సరంలో చివరి అక్షరం 9వ నంబర్ కనుక అయినట్టయితే మీ జీవితం ఏ విధంగా ఉంటుంది? మరి 2019 మీకు ఏమైనా కలిసి వస్తుందా రాదా? మరి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. 2019 ఈ చివరి అక్షరం 9 కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో చివరి అక్షరం 9 కనుక అయినట్టయితే మీ జీవితంలో ఒక మంచి గొప్ప మార్పులు చేర్పులు వస్తాయి. ఇక్కడే మీకు ఒక బీజం పడిపోతుంది. అదేంటంటే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు మరి ఉద్యోగ ప్రయత్నము ఫలిస్తుంది. అదేవిధంగా వివాహ సంబంధాలు ఎన్నో సంవత్సరాల నుండి ఏదో చూస్తున్నారు కానీ అది ఫలించకపోతే ఈ సంవత్సరం మీకు కలిసి వస్తుంది. అంటే 2019 బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా మీరు వ్యాపారాల్లో తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటున్న వారికి కూడా 2019 అనేది కూడా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా మీరు ఏదైనా పని కార్యక్రమం తలపెట్టినా కూడా ఆ కార్యక్రమం విజయవంతంగా పూర్తయిపోతుంది. భూములు ఆహారాలు కొనుక్కునే విషయంలో కూడా, ఈ యొక్క గృహములు కొనుక్కునే విషయంలో కూడా మీకు మంచి చేయూతను అందిస్తారు. డబ్బు కూడా సమకూర్చిపోతుంది. కొంతమందికి ఇక్కడ లోన్ అమౌంట్లు ఆగిపోవడం, ఆ తర్వాత డబ్బులు ఇచ్చిన తిరిగి రాకపోవడం, అదేవిధంగా రుణ బాధల్లో ఇరుక్కోవడం కొందరి జాతకస్తులకు ఉంటుంది. అది వాళ్ళ పుట్టిన తేదీని బట్టి మనం చెప్పవచ్చు. కొంతవరకు నేను ఈ 9 కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ చివరి అక్షరం కనుక 9 కనుక అయినట్టయితే మీకు కొన్ని కొన్ని బాగానే ఉంటాయి. అదేవిధంగా ముఖ్యంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ పేరుని ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారం మీరు సరి చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి పుట్టిన వారికి ఏదో ఒక పేరు పెట్టుకుంటారు. ఆ పేరును మొత్తం ప్లస్ చేస్తే వచ్చే నెంబరు అది ఏ గ్రహానికి సంబంధించింది. మరి ఇవన్నీ మనం పరిశీలన చేసుకోవాలి. మీ బర్త్ నెంబర్ ఏంటి? మరియు మీ డెస్టినీ నెంబర్ ఏంటి? ఈ యొక్క బర్త్ నెంబర్కు డెస్టినీ నెంబర్కు మీరు పెట్టుకున్న సంఖ్యాబలం కూడా సరిపోతుందా లేదా, మరి ఏ పేరు పెట్టుకుంటే మీకు అదృష్టం కలుగుతుంది అనే అంశంపై మీ చేతిరేఖలు కానీ, మీ యొక్క బర్త్ డేట్ కానీ, మీ జాతక కుండలు కానీ, సాయన పద్ధతిలో కానీ నేను పూర్తి పరిశీలన చేసిన తర్వాతనే మీకు ఏదైనా కూడా మీకు చెప్పగలుగుతాను. కాబట్టి మీరు పర్సనల్గా మీరు అపాయింట్మెంట్ కనుక తీసుకొని రాగలిగితే మాత్రం తప్పకుండా మీకు మంచి యోగం కలిగే విధంగా నేను తప్పకుండా ట్రై చేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.